సార్ అందరికి నమస్కారం సార్. టమోటాలో ఉన్న పురుగులు తెగుళ్ళ గురించి వచ్చినాము. ముఖ్యంగా ఇందులో ఏమంటే మనము ఇది స్టిక్కీ ప్లేట్లు అనేది పెట్టినారు. దీంట్లో దోమ పసుపు పల్లాలు పెట్టడం జరిగింది. దీంట్లో ఏమంటే దోమ ఉధృతి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మనము ఈ వీటిని చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ దోమ అనేది పచ్చదోమ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ విధంగా దోమ యొక్క ఉధృతి ఎక్కువగా ఉందనేది మనము గమనించగలిగినాము. కాబట్టి ఈ అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ బాబు. మేము ప్రస్తుతం ఇప్పుడు లోయల్ అకాడమీలో ఉన్నాము. బీరా క్రాప్ని పరిశీలిస్తున్నాము. ఇక్కడ చూస్తే మనకు ఆకుమచ్చ తెగులు కనపడుతుంది. ఈ ఆకుమచ్చ తెగులు వల్ల మనం మొక్క ఏపుగా పెరగకుండా మొక్క గిడిసిపారిపోతుంది, నాకులు కూడా ముడుచుకొని పోతాయి, దీనివల్ల కాయ సైజు కూడా రాదు. సో అంతిమంగా మనకు దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. సో మనం దీనికి పరిష్కారంగా మన ప్రకృతి వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ వాడతాము. పుల్లటి మజ్జిగ ఎకరానికి 6 లీటర్లు స్ప్రే చేసుకుంటే మనకు ఈ పుల్లటి మజ్జిగను సారీ ఈ ఆకుమచ్చతో నివారించవచ్చు. ఇంకొకటి ఏ విధంగా కాయ మనకి ఎఫెక్ట్ అవుతుందంటే ఈ విధంగా జరుగుతుంటాయి. ఈ తెగుళ్ళ వలన ఇట్లా కాయ పూత ఎండిపోవడంతో మొత్తం ఏమవుతుందంటే ఇగో కాయ సైజు తగ్గిపోయి ఎండిపోతుంది. ఈ విధంగా మొత్తం పంట కూడా ప్రమాదమే, డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి మనం ఒక ఎకరాకు 6 లీటర్ల పుల్లటి మజ్జిగ 100 లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారు చేయడం వల్ల తొందరగా కోలుకుంటుంది. ఇది ఎందుకంటే తొందరగా మనం చూసినప్పుడు వెంటనే చేయాలన్నమాట, లేకపోతే ఇది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రమాదము ఉంది.